ఫంక్షన్స్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు నచ్చిన పండగ చేసుకుంటూ ఉన్నారు. అదే అదేవిధంగా తెలుగులో కూడా తొలి ఏకాదశి రోజు, ఈ రెండు పండగలు ఈరోజు వచ్చి మంచి రోజు. ఇలా ప్రధానంగా కోడు భూమి సమస్య మీద, కోడు ఎక్కడైతే ఉందో ఆ కోడు సాగుదారులందరినీ కూడా ఐటీడీ ముట్టడికి 11వ తారీఖు రమ్మని పిలిపివ్వడం జరిగింది. ఇది ఎవరి బలవంతం, రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైనా కోడు సాగుదారులందరూ రేపు రావాలని ఒక కరపత్రం వేసాం, ఊరూరు ప్రచారం చేసాం. 11వ తారీఖు ఒక 3-4 వేల మంది తోటి ఐటీడీ దగ్గర ధర్నా పెట్టాలని ఒక ఆలోచనతో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా గిరిజనులకి అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు అంటే ఒక పెద్ద సమస్య కూడా రాబోతాం. ఇవాళ ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం అయినప్పుడు కూడా కొంత చర్చిల వల్ల క్రిస్టియానిటీలోకి ట్రైబల్స్ ఎక్కువ క్రిస్టియానిటీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆ క్రిస్టియానిటీ మతానికి ఏదైతే దగ్గరగా చర్చిలకు వెళ్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా, ఆ బైబిల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఫోటో తీసి తెలియకుండానే ఆర్ఐలు విఆర్ఓలు కేంద్ర ప్రభుత్వం జీవో చేసింది. వాళ్ళని బీసీలుగా గుర్తించాలి, గిరిజన సర్టిఫికెట్లు ఇవ్వాలి వద్దని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి కూడా సిపిఐ ఖచ్చితంగా వ్యతిరేకంగానే పోరాటం చేయాలనేది ఒక ఆలోచన చేసుకున్నాం. ఇవాళ క్రిస్టియనా ముస్లిమా హిందువా ఇవన్నీ ఆలోచన చేస్తే అన్ని మతాలు ఐక్యం ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీలో మేము కోరుకుంటాము. ఒక హిందువులే బతకాలి, ఇతర కులాలకి ఇక్కడ స్థానం లేదన్నట్టు ప్రభుత్వాలు కక్ష కడుతున్నాయి. దాని మీద ఆలోచన మట్టికి వెనక్కి తీసుకోపోతే పెద్ద ఎత్తున పోరాటం వస్తుందని ఇవాళ మీ అందరి ముందు చెప్తా ఉన్నా. ఇవాళ అన్ని ప్రాంతాల ప్రజలు ఈ ప్రాంతంలో భారత రాజ్యాంగం ప్రకారం బతకాలని కూడా ఆనాడు రాజ్యాంగంలో రాశారు. ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాడికి సర్టిఫికెట్ ఇవ్వద్దు ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకేతాన్ని ఎంఆర్ఓ కలెక్టర్లు పెట్టింది. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చారు చాలా కాలం క్రితం, 35-30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వలస రావడం జరిగింది. ఖమ్మం జిల్లా కానీ, కొత్తగూడెం జిల్లా కానీ, లేకపోతే పోయిన ఆంధ్రాలో ఉన్న కొన్ని ప్రాంతాలకు కానీ వలస వచ్చారు. వాళ్ళందరూ కూడా గిరిజనులుగా గుర్తించకుండా సర్టిఫికేట్లు పిల్లలకి చదువుకోవడానికి కూడా వీలు లేకుండా సర్టిఫికేట్లు ఈ మధ్యకాలంలో ఆపేయడం జరిగింది. ఆపేస్తే వాళ్ళు చదివేట చదువుకుంటారు, వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రాథమిక హక్కులు విడిపోతాయి. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కరెంట్ ఏంటి, లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు ఏంటి, వాళ్ళకి బడి ఏంటి, లేకపోతే వాళ్ళకి బోర్ ఏంటి, ఏదేయడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం వాళ్ళని మళ్ళీ వెనక్కి ఎలగొట్టాలని నాకు ఆలోచనతో ఇవాళ ఉన్నాయి. దాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ మేము వ్యతిరేకిస్తాము. మరి ఇక్కడ భద్రాచలం పట్టణంలో కూడా చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బస్సుతూ ఉన్నారు. హోటల్లో లేకపోతే ఇంకొక వ్యాపారంలో అనేక సందర్భాల్లో ఇక్కడ చాలామంది తమిళనాడు నుంచి, లేకపోతే కేరళ నుంచి, లేకపోతే త్రిపుర నుంచి, ఇంకా పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ఉంటే అభిప్రాయం. ఎందుకంటే దళిత బంధు మీద నేను అంత గొడవ చేశాను. వాస్తవంగా దళిత బంధు యాక్చువల్గా నిరుపేదలకు ఇచ్చారని నేను ఇవాళ అడుగుతాను. ఇప్పటివరకు ఎప్పుడు ఎమ్మెల్యే గారి గురించి కామెంట్ చేయాలి? ఒక్కొక్క కుటుంబంలో కాంగ్రెస్ కుటుంబాల్లో 4 ఇచ్చారు. ఇవ్వద్దని మేము అనం, కానీ డబ్బులు లేనోడు నిరుపేద వాడికి ఏమి బతకడానికి లేని వాళ్ళకి ఆ దళిత బంధు ఉపయోగపడాలి. లేదంటే ఒక గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ దళిత బంధు ఇవ్వాలి. అంతేగాని ఏరి ఆ కులంలోనే ఏరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది. అది తప్పు పడతాం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకో, ఒక టీఆర్ఎస్ పార్టీకో, లేకపోతే ఇంకో పార్టీకి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు తీసుకోవడానికి ఇదేం దళిత బంధు అనేది, అది ప్రభుత్వం ఇచ్చింది మన ట్యాక్సుల డబ్బులతో, ప్రజల దగ్గర చూసిన ట్యాక్సుల డబ్బులతో, ఆ డబ్బులతో వచ్చిన డబ్బుల్ని దళిత బంధు కింద కేటాయించి. అందుకని అందరికీ హక్కుదారులే వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళకి పేదోళ్ళు హక్కుదారులు. అంతేగా బిల్డింగ్ ఉన్నోడికి, ఇల్లు ఉన్నోడికి, లేకపోతే ట్రాక్టర్ ఉన్నోడికి, కార్లు ఉన్నోడికి దళిత బంధు ఇవ్వడం కరెక్ట్ కాదనేది నా భావన. ఆ వైపు ఆలోచన చేయాలని మన లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతాం. ఏదో 10 మంది మోపేసుకెళ్ళి ఇచ్చేయటం కాదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడెవరు గెలిస్తే వాళ్ళు కార్లు ఉన్నోడికి, బళ్ళు ఉన్నోడికి, ఇల్లు ఉన్నోళ్ళకి, టీవీలు ఉన్నోళ్ళకి ఇచ్చారు దళిత బంధు.
అది కర్తా వాస్తవా కాదా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రజాప్రతినిధులు అందరం కోరుతాం. డెప్యూటీసులు కానీ ఆ స్థానికంగా ఉన్న నాయకులు కానీ వాళ్ళు చేసేది 100కి 100 పాటు తప్పు. అంటే మాకు సిపిఐకి లేదో లేదా సిపిఎంకి లేదని కాదు, యాక్చువల్గా దళిత బంధుకు హక్కుదారులకు ఇచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎమ్మెల్యేగా, చెప్పాలి సమాధానం. అందుకని ఇట్లా ఇట్లాంటి కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. రాజకీయం కోసమే ఇలా ఈ స్కీములు వాడుకుంటున్నారు తప్ప ఇలా ప్రజల అవసరాలను ఇచ్చి ఆ స్కీములను ఆలోచించలేదు అనేది కమ్యూనిస్ట్ పార్టీని మేము భావిస్తాం. అదేవిధంగా ఇంకా చూసినప్పుడు ఇవాళ 2000 ఆర్టీ హక్కుల చట్టం ద్వారా ఇప్పటికే సర్వే చేసి పట్టాలు ఇచ్చేయాలి. ఒక రాజశేఖర రెడ్డి ఇచ్చిన తర్వాత ఇవాళ కనీసం 2005 2006 అటువంటి చట్టం ప్రకారం నేను వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని భూములు గిరిజనకు ఇస్తానని కేసీఆర్ చెప్పాడు. ఎక్కడన్నా ఒక ఎకరం కానీ ఒక సెంటు భూమి కానీ ఇచ్చిన దాఖలా. ఇంకా మళ్ళీ ఐటీడీ ప్లాన్ పాలక మండలి కూడా మేము దరఖాస్తు ఇచ్చినా కూడా మొన్న చెప్పారు. ఏమని చెప్పారు, ఖచ్చితంగా భూముల మీద మేము ఇస్తామని గాంధారావు గారు చెప్పాడు, మంత్రి గారు చెప్పాడు, లేకపోతే ఇంకొక మంత్రి చెప్పారు, సత్యవతిరాజుడు గారు, కవిత ఎంపీ మేడం కూడా చెప్పారు. యాక్చువల్గా ఎక్కడన్నా సర్వే చేశారా, ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ ఫారెస్ట్ అధికారులతో పోలీస్ అధికారులు కూడా పెట్టి అన్యాక్రాంతంగా 30 సంవత్సరాలు చేసుకున్న భూములు కూడా కందకాలు అవుతున్నాం. కానీ దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అయితే చూస్తే ఊరుకోదు, ఖచ్చితంగా పోరాటం వస్తుంది. ఆ మిషన్లు ఎవడో లోపలోడు వచ్చి తగలబెట్టడం కేసులు పెడుతూ ఉంటారు పోలీసు అధికారులు. లోపలోడు కాదు, ప్రజల్లోనే పోరాటం వస్తుంది, ప్రజల్లోనే ఐక్యత వస్తుంది. ఆ ప్రజలే ఆ మిషన్లు తగలబెట్టి ఫారెస్ట్ అధికారులను ఎదురు తిరిగి వెనక్కి తిప్పుకొట్టే రోజులు కూడా వస్తామని తప్పకుండా, అది కూడా ఈ 2-3 నెలల జరుగుద్ది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ ఆ ఎవరైతే దానికి లబ్ధిదారులు ఉందో వాళ్ళందరినీ గుర్తించి తక్షణం ఇప్పుడు పట్టాలి ఇవ్వాలి. నిజంగా న్యాయబద్ధంగా ఇస్తే ఒక మండలానికి 10,000 ఎకరాలకు ఇచ్చు, న్యాయబద్ధంగా ఇస్తే మరి అది ఇచ్చి సరే మళ్ళీ సర్వే చేసి ఏదైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తామని చెప్పాల్సిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ముఖం సాటేసి పారిపోయే పరిస్థితి తీసుకొస్తామన్నారు. అదైతే ప్రజలు వ్యతిరేకిస్తారు. రేపు ఈ వర్షాలు తగ్గంగానే వాడు ఎట్లా మిషన్లు తెస్తాడు, ఖచ్చితంగా ఎక్కడికక్కడే గిరిజనల్ని ఐక్యం చేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోరాటం చేస్తాం. ఒక్క మిషన్ను కూడా ఒక కందకం కూడా తవ్వకుండా చూసే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటి నుంచి తీసుకుంది. ఇవాళ రేపు నిజంగా రేపు 11వ తారీఖు పెట్టాం మేము. ఆ 11వ తారీఖు ఈ వర్షం వరదల వల్ల మళ్ళీ 18వ తారీఖు వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు అది కూడా మీ ప్రెస్ మీట్లో చెప్తాం. 18కి మళ్ళీ నెక్స్ట్ సోమవారానికి వాయిదా వేసుకుంటాం. ఆ రోజు పత్రికా సోదరులందరూ కూడా అర్థమైంది ఇది ఎంత మేజర్ ఇష్యూ, ఎంత బర్నింగ్ ఇష్యూ, ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు.